వైసీపీ కి రాజీనామా చేసేందుకు వెనకడేది లేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చేశారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమన్నారు మంత్రి చెల్లుబైన వేణుగోపాల్ తో కలిసి పని చేసే సమస్య లేదన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ వేణు తో విభేదాలపై జగన్ తో కూడా చర్చించినట్లు తెలిపిన చంద్రబోస్ వేణు తో కలిసి కూర్చొని చర్చలు జరిపేది లేదని జగన్ కు చెప్పినట్లు వెల్లడించారు ఈ విషయంలో ఇబ్బంది పెట్టవద్దని కూడా జగన్ కు చెప్పానన్నారు చంద్రబోస్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు నడి తెలుసుకుందాం అప్పారావు చెప్పండి పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వైసీపీకి రాజీనామా చేసే విషయంలో కూడా వెనకడేది లేదని కూడా చెప్పారు ఏం జరుగుతుంది శంకరయ్య రామచంద్రపురం వైసీపీలో జరుగుతున్న కుమ్ములాటలపై ఎట్టకేలకు మొట్టమొదటిసారిగా బోస్ స్పందించారు వీరు మరి కాసేపట్లో కిందట ఏబిఎం తో కూడా మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేణు పద్ధతి ఏమాత్రం నచ్చడం లేదని ఆయన ఉంటే పార్టీలో ఉండే లేదని తెగేశారు వేణు కింద పనిచేసే చెంచాళ్ళు కానీ వేణు కాళ్ళు కింద పనిచేసే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి మొట్టమొదటిసారిగా కుండబద్దలు కొట్టారు వైసీపీకి మొదటి నుంచి తాము సేవలు చేస్తున్నామని కూడా బోసు వెల్లడించారు వైసీపీ అపజయాలు ఉన్నప్పుడు మంత్రి వేణు ఎక్కడున్నారని చెప్పి బోసు ప్రశ్నించారు తామందరం కూడా వైసీపీ కష్టాలు ఉన్నప్పుడు జగన్ వెంట నిలబడితే మంత్రి వేణు మాత్రం ఎట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడని చెప్పి అతను కిరణ్ కుమార్ రెడ్డికి అండంలో పనిచేశాడని కూడా కుండబద్దలు కొట్టారు తద్వారా కానీ వైసీపీ పార్టీకి మొదటి నుంచి తాము అండదండలుంటే వేణు మధ్యలో వచ్చి పెత్తనం చెలాయిస్తున్నానని చెప్పి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఓ రకంగా ముద్దు స్వభావంగా పేరున్న బోసు మొట్టమొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి వేణు తీరు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు అతను కాలి చెప్పు కింద పనిచేసేవాడు కూడా ఎవరూ లేరని చెప్పి కూడా కుండబద్దలు కొట్టారు రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తాను గాను తన కొడుకు గాని పోటీ చేస్తామని కూడా చెప్పారు అదేవిధంగా వైసీపీకి రాజీనామా కూడా చేస్తామనిగా స్పష్టంగా చెప్పేశారని చెప్పచ్చు ఓ రకంగా ఇంతకాలం కూడా మంత్రి వేణు టికెట్ విషయంలో కొంత గందరగోళం నెలకొంది ఓ రకంగా చివరి క్షణంలోనైనా బోసు కుటుంబానికి టికెట్ ఇస్తానే కొంత నమ్మకం ఆయా వర్గాలు ఉన్నప్పటికీ కూడా తాజా బోసు ప్రకటనతో ఇక వైసీపీకి రామ్ రామ్ చెప్పేసినట్టుని స్పష్టంగా అర్థమైపోతుంది మరోపక్క పార్లమెంటు సెషన్స్ అయిన తర్వాతే బోసు రాజీనామా చేస్తారనే విషయం విపరీతంగా బోసు వర్గీయులతో పాటు రామచంద్రపురం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం ఉందని చెప్పొచ్చు మరోపక్క మొట్టమొదటిసారిగా మంత్రి వేణు తీరును మీడియా ముందు కరిగి పారేయడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి మరోపక్క జగన్ కూడా మంత్రి వేణుతో కలిపి సిట్టింగ్ ఏర్పాటు చేస్తారని చెప్తే క్యారెక్టర్ లేని వేణు లాంటి వ్యక్తితో తాను జగన్ ముందు కూర్చోలేని చెప్పి కూడా అధినేతకి ముఖం మీద చెప్పేసినట్టు కూడా బోసు మీడియా ముందు వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది శంకరి రైట్ థాంక్యూ అపరం ఇప్పుడు నా పరిస్థితి ఎలాగైతుందంటే 30 సంవత్సరాల నుంచి మేము మీ వెనకాల ఉన్నాం మీరు ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నప్పుడు మీ వెనకాల ఉన్నాం పరాజయాన్ని చర్చిస్తున్నప్పుడు కూడా మీ వెనకాల ఉన్నాం మీ వెనక కూడా విడిచిపెట్టుకోలేదు మిమ్మల్ని ఇప్పుడు మాకు అనునించే మాకు అవమానాలు ఎదురవుతున్నాయి మా మీద కేసులు పెడుతూ ఉన్నారు ఎందుచేత మేము పార్టీలో కొనసాగాలి ఎందుచేత మీ దగ్గర మేము కొనసాగాలి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు నా కేడర్ని నేను నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ పరిస్థితి ఏర్పడకపోతే ఇక్కడ కేడర్ని నేను గౌరవించకపోతే నేను ఇక్కడ ప్రతిష్ట కోల్పోతాను ఇక్కడ ప్రతిష్ట కోల్పోతే మా పార్టీ నాయకులు ఇంటికి వెళ్తే వీధిగుమం కాకుండా దడుగుమం ధర కూడా తీరు పెరగుమం ధర కూడా తీరు ఇక్కడ మా గౌరవం ఉందని చెప్పి అక్కడ మమ్మల్ని గౌరవించేది ఇక్కడ గౌరవాన్ని కోల్పోవడానికి నేను ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిచారు చెప్పాను చెప్తే అన్న ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం ఇటువంటి ఏమైనా ఉంటే పరిష్కరిద్దాం అన్నాడు నేను అతనితో కూర్చోడానికి సిద్ధంగా లేదు సార్ సారీ సార్ తమను మాట వ్యతిరేకిస్తున్నాను సార్ మన్నించండి అతనితో కలిసి కూర్చోమని చెప్పాను అందుచేత ఇతనే క్యాండిడేట్ అయితే మన్నించి మీరు సుజాత కూడా పేపర్లో కూడా రాశారు మీరు అందరూ అతనే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా నేను ఎంపీ కూడా విజయం చేసి నేను కానీ మా పై కానీ పోటీ చేస్తాం దాంట్లో ఏ విధంగా ఆ మాత్రం నేను చెప్పకపోతే కేడర్ మరి ఇప్పుడే మమ్మల్ని విగ్రేసే పరిస్థితి వచ్చింది మేము వారి పక్కన నిలబడతాం